బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లబోతున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దానికి కారణం స్టీల్ ప్లాంట్ విషయంలో తాడో పేడో తేల్చుకోబోతున్నారు కేంద్రంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే ఇప్పటికే ఈ భేటీలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలతో పాటు కలిసి వెళ్ళబోతున్నారు. అదే నేపథ్యంలో అఖిల పక్షాన్ని కూడా వెంట తీసుకెళ్లబోతున్నారు. అఖిలపక్షంతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు కూడా వెళ్ళబోతున్నారు అనేది ఒక అందుతున్న సమాచారం అధికారికంగా. వాస్తవానికి ఇప్పటికే ఒక లేఖ కూడా రాశారంట దీనికి సంబంధించి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా కేంద్ర నిర్ణయం మార్చుకోవాలి అనేది ఆ లేఖలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి కేంద్రానికి. అంటే కేంద్రం చేసిన ప్రకటన ఏదైతే ఉందో, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి దాదాపు ఈ స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే అఖిలపక్షం అలాగే కార్మిక సంఘాల ప్రతినిధుల్ని వెంట తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఏపీ ప్రజలు కార్మికుల అభిప్రాయాలను మొత్తం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాము అంటూ అపాయింట్మెంట్ కూడా కోరారంట. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, మనమే కంటిన్యూ చేయాలంటే ప్రైవేట్ పరం చేయకుండా అనేది కూడా ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీకి వివరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ప్రభుత్వం దృష్టి పెడితే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. దాన్నే లేఖలో కూడా రాశారు. ఈ అంశాలన్నిటి మీద చర్చించే అవకాశం ఉంది అని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి చర్చ తర్వాత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా కేంద్రం, స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దల్ని కలవబోతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించే యోచనలో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఏంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానంగా ఈ ఉక్కు సెగ తగలకముందే, ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చూపించకముందే ఆ విషయాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది, అందుకు సంకేతాలే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఢిల్లీ పయనం కావడం ప్రత్యేక విమానంలో. మరి చూద్దాం ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.